ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి అప్పుడప్పుడు కురిసిన వర్షానికి అంత హాయిగానే ఫీల్ అయ్యారు. ఎండల్లో వర్షం వచ్చిందని అనుకున్నారు. అయితే ఇది మే నెల, మండుటెండలు కాల్చేసే టైం. అలాంటి వాతావరణంలో వర్ష బీభత్సం హైదరాబాద్ను ముంచేసింది. జస్ట్ గంట వర్షానికే అల్ల కల్లోలమైంది. ఇంత వేసవిలో గంట వర్షానికే రోడ్లు మురిగిపోతుంటే రాబోయేది వర్షాకాలం, ఇంకెలా ఉండబోతోంది? గంటకు 20 సెంటీమీటర్లు కురిస్తే నగరం పరిస్థితి ఏంటి? అసలు ఇంత వర్షం ఎందుకు పడుతోంది? ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుండే మొదలైన ఎండలు ప్రజల్ని కలవరపరిచాయి. రాబోయే ఎండలను తలుచుకుని అంతా భయపడ్డారు. అయితే వాతావరణం ఊహకందని విధంగా మారింది. మే నెల ప్రారంభమైన నాటి నుండి అప్పుడప్పుడు ఎండలు మంటలు పుట్టిస్తే గత వారం 10 రోజుల వ్యవధిలో వర్షాలు కూడా పలకరించిపోతున్నాయి. అయితే మామూలుగా కాదు, గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఎల్లో అలర్ట్ జారీ చేసేంత స్థాయిలో కురిసింది. వేసవి తాపానికి ఉక్కిరిమిక్కిరైన ప్రజలు వానకబురుతో ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ హైదరాబాద్ మహానగరంలో చాలా మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికారు. దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వచ్చిన నీటితో ఆయా ప్రాంతాల్లోని స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలో రోడ్డుపైకొచ్చిన జనం ఇంటికి చేరతామో లేదో అనే సందేహంలోనే సగం నీరుగారిపోయారు. అనూహ్య రీతిలో విరుచుకుపడిన వానతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మే 16న ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తీవ్రమైన వేడితో ఉక్కిరిమిక్కిరి కాగా, దానికి భిన్నంగా మధ్యాహ్నం 2 గంటల తరువాత నుంచి వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 3.5 గంటల వేళల్లో మొదలైన చినుకులు 4 గంటల సమయానికి భారీ వానతో దంచుకుట్టాయి. దాదాపుగా 1.5 గంటల నుంచి 2 గంటల పాటు కురిసిన వానతో హైదరాబాద్ మహానగరం ఉక్కిరిమిక్కిరయ్యింది. అత్యధికంగా ఖైరతాబాద్లో 9 సెంటీమీటర్లు, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పటాన్ చెరువు వరకు, పాతబస్తీ మొదలు మాదాపూర్, మేడ్చల్, మల్కాజుగిరితో పాటు నగర శివారు వరకు వాన దంచుకొట్టింది. ఊహించని రీతిలో విరుచుకుపడ్డ మెరుపు వానలతో నగరవాసులు వణికిపోయారు. చిన్నపాటి వర్షానికే మునిగిపోయే మహానగరం తాజాగా కురిసిన భారీ వానతో అల్లకల్లోలమైంది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానలతో నగరంలో నాలాలు పొంగిపొర్లాయి. పెద్ద ఎత్తున వర్షం నీళ్లు రోడ్ల మీద నిలిచిపోవటంతో వాహనాల్ని నడపటం కష్టంగా మారింది. దీనికి తోడు మెట్రో స్టేషన్ల కింద భారీగా 2-వీలర్లు నిలిపి ఉంచడంతో మిగిలిన వాహనాలు వేగంగా వెళ్లలేని పరిస్థితి. మొత్తంగా ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తమైంది. భారీగా కురిసిన వాన కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు వేలాది మంది నగరవాసులు. 4-5 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు 1 నుంచి 1.5 గంటల వరకు పట్టిన దుస్థితి. మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఈ మాత్రం దానికే ఇంత ఇబ్బందిని ఎదుర్కొంటే మే 20 వరకు వర్ష సూచన అందింది. అంతకంటే ఎక్కువగా మరి రాబోయే వర్షాకాలంలో 20 సెంటీమీటర్ల వర్షం వస్తే పరిస్థితేంటి? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. అయితే ఈ వర్షాలకు కారణం ఉపరితల ఆవర్తనమేనని వాతావరణ శాఖ చెప్పింది. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. మే 15 నుండి మే 17 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని ఇంతకు ముందు అంచనా వేసింది. అయితే ఈలోపు మరో వార్త వచ్చింది. నైరుతి ఋతుపవనాలు జోరుగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం బులెటిన్ లో తెలిపింది. అలాగే తమిళనాడు తీరం దగ్గర తుఫాన్ తరహా వాతావరణం ఉందని చెప్పింది. దీంతో మే 20 వరకు అంటే వచ్చే వారం రోజుల పాటు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే ఈదురుగాలుల వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు ఉంటుందని IMD చెప్పింది. గంట వర్షానికే నగరం మునిగిపోతుంటే వారం రోజుల్లో ఎన్నిసార్లు నగరవాసులు ఇబ్బంది పడాల్సి ఉంటుందో మరి.
వాతావరణ శాఖ హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేయడంతో నగరవాసులతో పాటు అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే సిటీ వ్యాప్తంగా నల్లటి మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. వర్షం వల్ల సమస్యలు తలెత్తితే సహాయం కోసం డిఆర్ఎఫ్ నెంబర్లు 0402111111, 9000111367 నంబర్ కు సంప్రదించాలని అధికారులు సూచించారు.